అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నాను నేను? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ ఇంకో రెసిపీతో వచ్చాను నేను. అదేంటంటే ఇన్స్టెంట్ కోకోనట్ రైస్. ఒక నిమిషం, మా చిన్నోడు వచ్చాను. నా చిన్న బాయ్ రనీత్ హై. అదే అండి, నా చిన్నోడు మధ్య మధ్యలో వస్తున్నాను, అందుకని చూపించాను. ఇంకా రెసిపీకి వస్తే, ఇవాళ రెసిపీ వచ్చి కోకోనట్ రైస్ అండి. ఇన్స్టెంట్ కోకోనట్ రైస్ వండిన అన్నం ఉంటే చాలు, ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. 2 మినిట్స్లోనే టేస్ట్ ఉంటుందా ఉండదా అనుకుంటే టేస్ట్ మాత్రం అత్తిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చూద్దాం, స్టార్ట్ చేద్దాం ఆ రెసిపీ. ఒక నిమిషం, ఒక నిమిషం. నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, థ్యాంక్ యూ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, శనగపప్పు, పెసరపప్పు వేసి 1 సెకండ్ చక్కగా వేయించాలండి. కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు పల్లీలు యాడ్ చేయాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా చిటపటలు ఆడిన తర్వాత గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది, వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఒక 30 సెకండ్స్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. దాంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసేయాలి. మళ్ళీ 1 సెకండ్ నీట్గా కలిపిన తర్వాత ఒక బౌల్ రైస్, నేను రైస్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు, చూసారా? యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ చక్కగా కలిపి దాంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అయిందండి, కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారా ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ కోకోనట్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలుసండి, ఇంకో 2-3 వెరైటీస్ కూడా ఉన్నాయి కోకోనట్ రైస్లో, నేను అవి కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను. కోకోనట్ రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.